ప్రజారాజ్యం అప్పుడు కాపు ఓటింగ్ అందుకే చిరంజీవి గారు అక్కడ గెలిచారు అంటే ఈయన అక్కడి నుంచి వేసుంటే ఈయన కూడా గెలిచుండేవాడేమో ఇప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందేమో అనేది ఇప్పుడు ఆ లెక్కన చిత్తూరు మొత్తం మీద కలిపి ఒకే ఒక్క సీటు గెలిచింది తిరుపతి అది కూడా కరుణాకర్ రెడ్డి గారు చివరి నిమిషంలో సెంటిమెంటల్గా ఆయనకి జరిగినటువంటిది ఏంటంటే వీళ్ళు చిరంజీవిని గృహ నిర్బంధం చేయించడానికి హౌస్ అరెస్ట్ చేయించడానికి ప్రిపేర్ చేశారు ఈయన డబ్బులు పంచుతున్నాడని అప్పటిదాకా అంత ఇంపాక్ట్ లేదు కరుణాకర్ రెడ్డి అందులో అప్పటికి టీడీపీ తరఫున ఈయన ఫ్రెండ్ క్లాస్మేట్ శంకర్ రెడ్డిని పెట్టారు చంద్రబాబు గారి క్లాస్మేట్ ఆయన కాంగ్రెస్కి పూర్తిగా సరెండర్ అయిపోయి కరుణాకర్ రెడ్డికి కనీసం ప్రచారం కూడా చేయలే అట్లాగా పూర్తిగా టీడీపీ ఓట్ బ్యాంకును కూడా అటు క్యాప్చర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేశారు అది ఒకటి టీడీపీ క్యాడర్లో కొంత కోపం వచ్చింది వాళ్ళు రెబల్ అయ్యారు వాళ్ళు కూడా టీడీపీ ఓటు కూడా అప్పుడు చిరంజీవికి డైవర్ట్ అయింది అంటే తెలుగుదేశంలో ఉన్న బలిజ ఓట్ బ్యాంకు కూడా టీడీపీకి ఏదో ప్రజారాజ్యానికి డైవర్ట్ అయింది రెండవది చివరి నిమిషంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిరంజీవి వెనకాలే ఆయన ఏ బూత్ దగ్గరికి వెళ్తుంటే ఆయన వెనకాలే ఈయన ఓ 10 మందిని వేసుకుని డౌను చిరంజీవిగా నాశనం అయిపోవాలంటే నినాదాలు చేశాడు అది కోపం తెప్పించింది అక్కడ ఆయన దోనేది ఆయన చేసుకుంటే మధ్యలో ఈళ్ళేంటని అవన్నీ కలిసి ఆయన గెలిపించినాయి ఒక్క ఇమేజ్కి ప్యాటర్న్ అయితే 15,000 అనేది పెద్ద లెక్క కాదు కదా ఆయన రేంజ్లో అసలు అప్పట్లో ఆయన అట్టగా వస్తుంటే రోడ్డు ఇసుకేస్తే రాలేదు కాదు అదే రాజశేఖర్ రెడ్డి వస్తే 300 మంది కూడా లేరు పోలీసులే 200 మంది ఉన్నారు ఏది ఇళ్ళు ఇచ్చిన చోట అట్టుంది కానీ మెజారిటీ పరంగా చూసుకుంటే అంత తేడా వచ్చింది ఇంకోటి తిరుపతి ఎంపీ సీటు తేడా వచ్చినాయి కదా కాబట్టి ఈ రాజకీయాల్లో ఇమేజ్ ప్యాటర్న్ ఇక్కడ చిరంజీవికి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ సినిమా హీరోలకు ఉండే ఒక ఇంపాక్ట్ ఏంటంటే అన్ని పార్టీలోళ్ళు అభిమానులు అయి ఉంటారు హీరోగా ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి తమ పార్టీని కాదని హీరోకి వెయ్యాలనుకోరు వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి చప్పట్లు కొడతారు వెళ్ళి టికెట్లు కొనుక్కుంటారు బ్లాక్లో కూడా కొనుక్కుంటారు కావాలంటే కానీ ఓటు పరంగా చూడరు సినిమా పవన్ కళ్యాణ్ దేవుడు అని అంటారు వాళ్ళు కూడా కానీ ఓటు పరంగా తమ పార్టీకి వేసుకుంటారు అక్కడ ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూడా అట్టగే ఉంటాయి పవన్ కళ్యాణ్ మావాడే అంటారు ఓటు పరంగా వచ్చేటప్పటికి వాళ్ళ లాయల్టీలు ఉన్న వైసీపీను రాజశేఖర రెడ్డి కుటుంబం చంద్రబాబు కుటుంబం ఇట్లా లెక్కలు వేసుకుంటుంటారు వాళ్ళు కాబట్టి అవి డిఫరెంట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.